అమ్మలు నానమ్మలు వేసుకునే జ్యువెలరీని ఈ జనరేషన్ అమ్మాయిలకి ఇస్తే ఏం చేస్తారు, వేసుకోవడానికి కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటి జ్యువెలరీని మాడిఫై చేసి కొత్త డిజైన్ అని పరిచయం చేస్తే వావ్గా ఫీల్ అవుతారు. అలాంటి వావ్ మోడల్స్ని ఒకసారి చూద్దామా. ఇక్కడ మనతో పాటు రాజ్పుత్ గారు ఉన్నారు. హాయ్ అండి. హలో. రీసైకిల్ చేసిన జ్యువెలరీలో ఏం చూపించబోతున్నారు? రీసైకిల్ చేసిన జ్యువెలరీలో మనకి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనకు అనేది చోకర్స్ ఉన్నాయి. చోకర్స్లో వచ్చేసి మనకి అన్కట్ డైమండ్స్, అదేవిధంగా మనకి పచ్చి వర్క్లో ఉంటుంది, డైమండ్ చోకర్స్, రూబీ ఎమరల్డ్స్, ఇవన్నీ వస్తాయి మనకి. సో ఇందులో ఏంటంటే మనం బేసికల్గా ఇప్పుడు మనకి ట్రెండ్ చూసుకుంటే కనుక మనకి అన్కట్ డైమండ్స్ అనేది చాలా ఫేమస్. అన్కట్ డైమండ్స్ అనేది పీపుల్ విల్ లైక్స్ మోర్ బికాస్ నౌ ద ట్రెడిషన్ ఈస్ గోయింగ్ ఫర్ యునో మోర్ అబౌట్ ది అన్కట్ డైమండ్స్ అండ్ యూనో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెయిన్ జ్యువెలరీ ఎవ్రీబడి విల్ వాంట్స్ టు గో ఫర్ స్టోన్ ఐటమ్స్. సో బేసికలీ దీస్ ఆర్ ఆల్ ద స్టోన్ ఐటమ్స్. సో దీస్ ఆర్ ఆల్ చోకర్స్ విచ్ ఈస్ లైక్ హైలైటింగ్ విత్ ద బ్రైట్ బూమ్స్. సో దిస్ ఈస్ లైక్ ఎ చౌకర్. చౌకర్ ఈస్ బేసికలీ యూ కెన్ సీ దిస్ ఆల్ స్టోన్స్ ఆర్ అన్కట్ డైమండ్స్ అండ్ దీస్ ఆర్ లైక్ హ్యాంగింగ్ విత్ ద పర్ల్స్, విల్ ఎలొకేట్ విత్ ద పర్ల్స్, ద హ్యాంగింగ్ పర్ల్స్ అండ్ దీస్ ఆర్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ రూబీ అండ్ ఎమరల్డ్ విచ్ గివ్స్ ద బ్యూటిఫుల్ లుక్ ఫర్ ది చౌకర్. దిస్ కలెక్షన్ ఈస్ కాల్డ్ అ పచ్చి కలెక్షన్ విచ్ ఈస్ లైక్ గివ్స్ ద లుక్ ఆఫ్ ది యునో స్టోన్ మోర్ బ్రైట్నింగ్ ఆఫ్ ద స్టోన్స్ అండ్ విచ్ హైలైట్ ద స్టోన్స్ మోర్ అబౌట్ ద హైలైటింగ్ ద స్టోన్ జ్యువెలరీ అండ్ ద పర్ల్స్ విల్ హ్యాంగింగ్ ఎగ్జాక్ట్లీ ద డామినేటింగ్ ది స్టోన్స్. దెన్ కమ్ టు దిస్ ఈజ్ రూబీ ఎమరల్డ్ అంటే పచ్చలు కెంపులు అని టోటల్గా సెట్ ఉంది. సో ఇక్కడ అదేవిధంగా మీరు చూసినట్టయితే మెస్ సెట్టింగ్ అని చేయబడింది, దీనికి జాలి టైప్ సెట్టింగ్ చేయబడి ఇది టోటల్గా వచ్చేసి మనకు ఎమరల్డ్స్ ఈజ్ అలోకేటెడ్ అంటే పచ్చలు, ఇది వచ్చేసి కెంపులు. సో కెంపుల్ ఆల్ కెంపుల్ ఈజ్ అలోకేటెడ్. సో అదేవిధంగా మనకి ఏంటంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఆల్సో వీ కెన్ మ్యాచ్ విత్ దెమ్. దెన్ కమ్ టు దిస్ ఈజ్ అవర్, ఇది ఏంటంటే మాది యాడ్ పీస్ అన్నమాట. దిస్ ఈజ్ లైక్ రీసెంట్లీ మన యాడ్ పీస్లో వేసుకున్నారు, అది యాడ్ పీస్ కలెక్షన్. దిస్ ఈజ్ మీరు కనుక చూసుకుంటే ఆల్ రూబీస్ ఆర్ అలోకేటెడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిజైనర్ పీస్. దిస్ ఈజ్ మనకి ప్రేషియస్ జెమ్స్ స్టోన్ ఫెస్టివల్ ఏదైతే నడుస్తుందో దాంట్లో వన్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ పీస్. దిస్ ఈస్ బేసికలీ ఫర్ బ్రైట్ బ్రూమ్స్. దెన్ మనకు చూసుకుంటే అదేవిధంగా అన్కట్ జ్యువెలరీలో మనకి ఇంకోటి వస్తుంది. దిస్ ఈజ్ లైక్ మోర్ సార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ ఉంటుంది మనకి, అంటే ట్రెడిషనల్. దీంట్లో చూడండి మీరు లక్ష్మీ రూపు క్లియర్గా వచ్చి ఉన్నది, లక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మి అన్ని 12 లక్ష్మీస్ ఉంటాయి. దానికి టోటల్గా మనకి ఏంటంటే అన్కట్ డైమండ్స్ ఉంటాయి, దాని మధ్యలో కాంబినేషన్స్ ఆఫ్ రూబీ ఉంటుంది మనకి. గోల్డ్ డిజైన్స్ అయితే చూపించాలి, చాలా బాగున్నాయి చూడడానికి. డైమండ్స్లో ఇలాంటి కలెక్షన్ వచ్చాయి చోకర్స్లో. సో కమ్ టు డైమండ్స్, డైమండ్స్లో కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు డైమండ్స్ కూడా చాలా మనకి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ, బెంగళూరు సిటీ, అదే ఢిల్లీ, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూసుకుంటే కనుక డైమండ్స్ విల్ బి లైక్ మోర్ ప్రిఫరబుల్. లైక్ ఇఫ్ యూ గో టు డైమండ్స్, మోర్ ఆఫ్ ద హై సొసైటీస్ విల్ ప్రిఫర్ ద డైమండ్ చోకర్స్. సో డైమండ్స్ ఏంటంటే దీంట్లో వచ్చేసి మనం ఏ డైమండ్స్ పెట్టామంటే బ్రిలియంట్ కట్, రౌండ్ బ్రిలియంట్ కట్ విచ్ ఇస్ గివ్స్ ద మోర్ ఈ స్పార్క్లింగ్. ఇఫ్ యూ కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ స్టోన్స్ ఆర్ ద చేంజబుల్ స్టోన్స్ ఉంటాయి మనకి. దీంట్లో ఏంటంటే మనకి రూబీ, ఎమరల్డ్, అదేవిధంగా వచ్చేసి సఫైర్, దీస్ ఆర్ ఆల్ సింథటిక్ స్టోన్స్. ఇది వేసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది, ఆస్ట్రాలజికల్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండవు. సో ఎనీబడీ కెన్ సజెస్టేబుల్ అండ్ ఎనీవన్ కెన్ వేర్ ది డైమండ్స్. సో దిస్ ఈజ్ ఏంటంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా వచ్చేస్తాయి. ఇట్ విల్ బి అరౌండ్ లైక్ 12 lakhs to 15 lakhs మధ్యలో వచ్చేస్తాయి మనకి. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోకర్లో కూడా ఇట్లా పర్ల్తో బెల్లాగించారు, అసలు ఎందుకు ఇలా ఇది పెట్టారు అడుగుదాం ఒకసారి. సో ఇది హ్యాంగింగ్స్ మనం ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు ఓన్లీ చౌకర్స్ ఇస్తే మీకు ప్లెయిన్గా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద కలర్స్ అండ్ ఈవెన్ ద పర్ల్స్ విచ్ గివ్స్ యునో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ది పర్సనాలిటీ, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎనీ సారీ, యునో ఎనీథింగ్. సో దట్స్ ద రీజన్ విల్ గివ్ ద హ్యాంగింగ్స్ ఆఫ్ సంథింగ్ హ్యాంగింగ్స్ విచ్ ఇస్ గివ్స్ ద మోర్ లుక్ ఆఫ్ ద బ్రైడల్ లుక్. అదేవిధంగా మనం చూసుకుంటే ఇస్ ఎ హెవియర్ లుక్ అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది. దీని రేంజ్ ఎంత స్టార్ట్ అవుతుంది? సో బేసికలీ మనకు చౌకర్స్ అనేది లైక్ బ్రైడ్ బ్రూమ్కి మనం హెవియర్ చౌకర్స్ చూసుకుంటే మనకి ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ లైక్ యూనో 5 lakhs టు అండ్ గోస్ అప్ టు 30 lakhs ఆల్సో. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ బడ్జెట్స్ అండ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కలెక్షన్ అండ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద చాయిస్. థ్యాంక్ యూ రాజ్పుత్ గారు, మాకు ఇంతమంది చౌకర్స్ చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఈ ఇయర్ వచ్చిన చౌకర్స్లో కొత్త కలెక్షన్ను,
కెమెరాపర్సన్ శ్రీకాంత్ తో మోనికా, వి6 న్యూస్, హైదరాబాద్.